నమస్కారం. మీరు చూస్తుంది ఆర్బి న్యూస్. నా పేరు ఆమని. బుల్టెల్లో ముందుగా హెడ్లైన్స్. మొగులపల్లిలో పర్యటించి బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్రా. బిఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్న రేగొండ మండల బిఆర్ఏల సంఘం నాయకులు. గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. రేగొండ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ పట్టం శంకర్కు చెందిన షాపును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, మటిక సంతోష్, మొడం ఉమేష్, జెడ్పీ కో ఆప్షన్ రహీం, అంబుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకమై స్వరాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు అన్నారు. డిఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ విశారాధన్ మహారాజు పిలుపు మేరకు మొగులపల్లి మండల కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మరియు డాక్టర్ విశారద మహారాజు గారి ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో 300 మండలాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలనే పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండల కేంద్రంలో బీసీఎస్టీ ఎస్టీ ప్రజలందరూ మరియు మొగులపల్లి మండల డిఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి పదవ వర్ధంతి కార్యక్రమాన్ని 1 కిలోమీటర్ దూరంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి మొగులపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు బీసీఎస్టీ ఎస్సీ రాజ్యం ఏర్పడితే మాత్రమే ఈ 90% ప్రజల యొక్క బాణ్య సంఖ్యలు తెంపబడి వాళ్ళ యొక్క ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ జీవితాలు బాగుంటాయని వారు తెలంగాణ మొదటి తెలంగాణ ఉద్యమంలో 2వ తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని ఈ తెలంగాణ రాష్ట్రం బీసీఎస్టీల రాజ్యం యొక్క బీసీఎస్టీ యొక్క వశమైతేనే వాళ్ళ యొక్క బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పిన గొప్ప నాయకుడు. మరియు ఈ బీసీఎస్టీ యొక్క రాజ్యం ఉండాలనే తన మంత్రి పదవిని కూడా తృణపాయంగా తెంచేసుకుని తను ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అవకాశాన్ని కూడా ఆ కుట్రలు జయించి ఈ బీసీఎస్టీ ఎస్సీలు ఐక్యంగా ఉండాలని చెప్పిన ఆ మాటల పునాది నుండే ఈ దళిత శక్తి ప్రోగ్రాం పుడు పోసుకున్నదనే ఈ సందర్భంగా మీకు తెలియ. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మొగులపల్లి మండలంలో గురువారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆసరా పెన్షన్ కార్డులను, బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు, జెడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యారా సుజాత సంజీవారెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో పండుగ వాతావరణం అడ్వాన్స్గా వచ్చేసింది. దసరా పండుగ, సద్దుల పండుగ ఇంకా 15 రోజులు ఉన్నా ఈరోజు గ్రామాలలో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆలోచన ఈరోజు. ఎందుకంటే చాలా రోజులు కరోనా రావడం, ప్రభుత్వం ఇవ్వాలనుకున్న కొంతకాలం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈనాడు ఈ రాష్ట్రంలో మరొక 10 లక్షల కొత్త ఆసరా పెన్షన్లను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రతి గ్రామంలో పంచుతూ ఉన్నది. ఈరోజు మండల హెడ్ క్వార్టర్ మొగులపల్లిలో కూడా ఈ కార్యక్రమంలో సద్దుల పండుగ వచ్చిందంటే మన కుటుంబంలో పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరికి ఆడబిడ్డలందరికీ కూడా క్రమం తప్పకుండా బట్ చీరలు పెట్టేటువంటి సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కార్యక్రమం ఒక పక్క, మరి ఈరోజు మరి మన ఆడబిడ్డలందరినీ కూడా గౌరవించే కార్యక్రమం ఈరోజు చీరలు ఇచ్చే కార్యక్రమం ద్వారా జరుపుకోవడం మరొక పక్క. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప కార్యక్రమం
రైతులందరికీ నాణ్యమైనటువంటి విద్యుత్ అందిస్తూ 24 గంటల అన్ ఇంటర్రప్టెడ్ పవర్ ను ఎలాంటి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఈ రోజు కరెంట్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు రైతులకు గతంలో భూమి శిస్తు వసూలు చేసే ప్రభుత్వాలను చూసినాం నీటి తీరువ వసూలు చేసే ప్రభుత్వాలను చూసినాం కానీ ప్రభుత్వమే పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చి ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈనాడు మనం చూస్తా ఉన్నాం వ్యాపార రంగంతో పాటు కూడా సంక్షేమం ఈ రోజు ఆసరా పెన్షన్లతో పాటు ఈనాడు ఆరోగ్యం విషయంలో కూడా కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని ప్రభుత్వ భుజస్కంధాల మీద తీసుకొని ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడేషన్ చేయడం కావచ్చు ఈ రోజు మరి డాక్టర్ల నియామకం కావచ్చు మరి పల్లె హాస్పిటల్స్లను ఏర్పాటు చేయడం కావచ్చు ఈ రకంగా హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అణగారినటువంటి వర్గమైనటువంటి దళిత వర్గాలను కూడా పైకి తీసుకురావాలి వారు కూడా సమాజంలో అందరితో పాటుగా అభివృద్ధిలో ముందుండాలని చెప్పి దళిత బంధు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకొని ఈరోజు ఈ గ్రామంలో కూడా కొంతమంది దళిత కుటుంబాలకు ఇచ్చినాం ఇది ఆరంభమైంది ఇంకా రాబో రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి కూడా ఆర్థికంగా సహకారం అందించే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అన్ని రకాల లబ్ధి సీఎం రెండు పండుగ కావచ్చు ఎంతమంది ఎమ్మెల్యే గారు తెచ్చాడు అటు ఎప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు ఈ ఊళ్ళకు దాదాపుగా 5 నుంచి 10 సీఎం రెండు పండుగ వస్తాయి 5 నుంచి 10 కళ్యాణ నుంచి ఎక్కువ వస్తాయి అంటే ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి ప్రజలకు పొందేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇక్కడటువంటి మొత్తం సంక్షేమ ఫలాలు తీసివేయాలే అని అంటున్నాడు సంక్షేమ ఫలాలు తీసేస్తే మనలాంటి పేదలు ఎట్లా బతకాలి మరి మనలాంటి పేదలు ఎట్లా బతకాలి అంటే పింఛన్లు అన్నాట ఇక కరెంటు మోటార్లు మీటర్లు పెట్టన్నాట వడ్లు కొండరా కొనరాట అంటే రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంది కాబట్టి మీరు రేపు ప్రతిపక్ష పార్టీలు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పేలాగా మీరు ఉండాలని ఇంత మంచి నాయకుడు మన రమారెడ్డి ఈ భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉండడం అనేక సంక్షేమ అభివృద్ధి సీసీలు మీ ఊళ్ళో దాదాపుగా అయిపోయి ఉంటాయి మీ ధర్మరాజు గారు మీకున్నటువంటి మీ లీడర్లు ఇంకా కావాలంటున్నారు బీద కుటుంబాలకు ఈ పంపిణీ కార్యక్రమం అనేది ఈ సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నడూ లేని విధంగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు ఉన్నటువంటిది 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం చేపట్టడం లేదు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన 17 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఈ సంక్షేమ పథకాలు లేవు మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినరు తెలంగాణ కొరకు ఆహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆసరా పెన్షన్ లేట్ అయినా కానీ దాదాపు 90% అందరికి రావడం జరిగింది ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ దాదాపు ఎవరు ఐదారేపడకుండా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుంది దానికి పెద్ద ఐదారేపడాల్సిన పని ఏం లేదు ఏదో కొన్ని మిస్టేక్ల వల్ల కొన్ని పెన్షన్లు ప్రతి ఊర్లో దాదాపు ఇక్కడ ఈ ఒక్క ఊరని కాదు ప్రతి ఊర్లో తెలంగాణ అంతటితో దాదాపు చిన్న చిన్న మిస్టేక్లలో కొన్ని పెన్షన్లు ఆగిపోయినాయి వాటి సుతం మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాగు చేస్తారని ఆశిస్తూ మరియు ఈ బతుకమ్మ చీరలు అనేది ఒక రకంగా మన ఆడపడుచులకు అందించడానికి మన చేనేత కార్మికులకు సుతం ఉపాధి కల్పించడానికి 2 రకాల మన ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది కానీ ఈ బతుకమ్మ చీరలు కట్టుకొని అందరూ మన సద్ర బతుకమ్మకు పోవాలని కోరుకుంటూ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలల్ల చాలా అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇంకా ముందుకు సాగాలని చెప్పని అలాగే ఇంకా ఇప్పుడు మనకు ఎన్నో పథకాలు జరుగుతున్నాయి ఎదుటి వ్యక్తులు మనలా ఎన్నో రకాలుగా చూస్తున్నారు కానీ ఆల్రెడీ మనకు కొన్ని కేంద్రముల ఇబ్బందుల వలన కూడా మన జనానికి మనకు మన ప్రజలకు అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయనేది మీరు కూడా గమనించాలని చెప్పని కోరుకుంటున్నాను అటవీ గ్రామాల ప్రజలెవ్వరూ మావోయిస్టులకు సహకరించవద్దని కాటారం ఎస్ఐ దాసరి సుధాకర్ అన్నారు కాటారం మండలంలోని పలు గ్రామాలలో కాటారం ఎస్ఐ దాసరి సుధాకర్
పోలీస్ సిబ్బందితో కలిసి కమ్యూనిస్ట్ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను తెలియజేశారు. దీనితో పాటు ప్రజలను గుడుంబా, గుట్కా, గంజాయి, గేమింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తమ సమస్యలను యాజమాన్యం పరిష్కరించే వరకు సమ్మెను ఇలాగే కొనసాగిస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. కోల్ ఇండియా తరహాలో సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం భూపాలపల్లి పట్టణంలోని షాపుల బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా పట్టణంలోని కాంట్రాక్టు కార్మికులు ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టి షాపులను బంద్ చేయించారు. అనంతరం ర్యాలీని కొనసాగించి జీఎం కార్యాలయానికి చేరుకొని గేట్ ముందు నిరసన తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని సద్దుమణిగింది. ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న జేఏసీ నాయకులను విడుదల చేయాలని, అలాగే తమ జీతాలను పెంచాలని నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు గత 14 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ సింగరేణి యాజమాన్యం గానీ ఈ రోజు వాళ్ళకు సమ్మెను పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు బొగ్గు నిక్షేపాన్ని కనుక్కున్న నుండి బొగ్గు లారీలో పోయేంత వరకు కూడా ప్రతి ఒక్క విభాగాల్లో ఈ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ యొక్క సేవలను, వీళ్ళ యొక్క రక్తాన్ని, వీళ్ళ యొక్క శ్రమను ఉపయోగించుకుని ఈ రోజు సింగరేణి యాజమాన్యం 1,00,000 రూపాయలు గడిస్తా ఉంది తప్ప ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచమని అడిగితే ఈ రోజు స్పందించకపోవడం అత్యంత శోచనీయం. ఏదైతే మేము అడిగట్టి మామూలు డిమాండ్లు మీరు అన్న డిమాండ్లే, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సాక్షిగా జీవో 22 ప్రకారం 19,500 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి హామీ నిలవేర్చుకోమంటా ఉన్నాం. మిగతా కార్మికులకు అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కార్మికులకు జీవో 60 ప్రకారం 30% పిఆర్ఎస్ పెంచుతా అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఆ హామీలు నెరవేర్చుకోమని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం తప్ప మీ ఇలా ఆ రోజు మేము కొత్తగా అడిగే డిమాండ్లు కావు. మీరు ఏవైతే ఇస్తా అన్నారో ఆ హామీలు ఇవ్వాలని చెప్పేసి మేము గత 14 రోజులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మా యొక్క నిర్బంధంగా మా మీద ఖండిస్తా ఉన్నారు. ఈ రోజు బంద్ పిలుపునిచ్చిన స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలందరూ కూడా ఈ రోజు బంద్కు సహకరించిన వారందరూ కూడా మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సాలిసాలని జీతాలతోటి వైద్య సౌకర్యం లేక మన చదువు సౌకర్యం లేక పిల్లలకు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు కావాల్సింది ఏంటంటే కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఒప్పందం చేసిందో ఆ ఒప్పందం ప్రకారం మా కోరికలు నెరవేరాలని మేము కొత్తమ్మ కోరికలు కోరుతలేము. మేము అడిగేది మీరు అగ్రిమెంట్ బాబతి మాకు అవే చెల్లించాలని కోరుతున్నాం. ఇంకా అదేవిధంగా మేము చేసే పనికి మేము మా కష్టాన్నే ఆలోచించమని మేము కోరుతా ఉన్నాం. ఇది మాకు అరెస్టైన నాయకులను విడుదల చేయాలని వెంటనే, ఇంకా కాకపోతే ఈ సమ్మెను ఇట్లనే ఇంకా 4 రోజులకైనా మేము కూలి చేసుకొని తిన్నాం. వరకైనా మేము తిన్నోళ్ళమే, మేము ఇలా కష్టానికి వెనకాడలేదు. మేము కూలి చేసుకొని తినుకుంటానైనా ఈ పోరాటం ఇంకా 4 రోజులైనా మా కోరికలు నెరవేరదాకా ఈ సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్ట్ కార్మికులం అందరం పొట్టకు సరిపోక రోడ్డు మీద మేము పోరాటం చేస్తా అంటే మమ్మల్ని రోడ్ ఎక్కకుండా మమ్మల్ని దౌర్యానం చేసి మమ్మల్ని అరెస్ట్ చేసినందుకు చేస్తారు. మాకు కాంట్రాక్ట్ కార్మికులకు 24,000 రూపాయల జీతం అయ్యేదాకా మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాము. ఆ పోరాటం ఆపేది లేదు. 24,000 జీతం అయ్యేదాకా మా పోరాటం ఆగేది. ఉప్పులకు, పప్పులకు, సరుకులకు అన్నిటికీ రేటు పెంచినట్టు కాంట్రాక్ట్ కార్మికులు అంతా కళ్ళకు కనబడలేరా? మా కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ జీతాలు పెంచేదాకా మా పానాలు అయినా అర్పిస్తాము. మీరు రోడ్డు మీద ఏదైనా పోరాటం చేయగలుగుతాము. వెనుక ఖర్చేది లేదు. విఆర్ఏల పే స్కేల్ను పెంచి అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని రేగొండ మండలం విఆర్ఏల సంఘం అధ్యక్షులు మాచర్ల వేణు అన్నారు. రేగొండ మండల కేంద్రంలో విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 60వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని విఆర్ఏల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సమ్మె రేగొండ మండలంలో ఈ రోజు నాటికి 60వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం మాతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. మా డిమాండ్, మా ప్రధాన డిమాండ్లైన పే స్కేల్ అమలు, అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిన్న వారసులకు ఉద్యోగాలు, ఈ ప్రధానమైన డిమాండ్లు సంబంధించిన జీవో వచ్చేంత వరకు శాంతియుతంగా 100 రోజులైనా 200 రోజులైనా చేయడానికి మా మండలం తరఫున విఆర్ఏలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అందరూ వీఆర్ఏలు కూడా ఇంకా శాంతియుత ధర్నాలు శాంతియుత నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. మా ప్రధాన డిమాండ్ అయిన పే స్కేల్ జీవో వచ్చేంత వరకు మేము ఎన్ని రోజులైనా శాంతియుత నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కోటి చీరల్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈసారి 24 డిజైన్లు 10 రంగుల్లో 256 అంచులతో చీరలు ఉన్నాయి. బతుకమ్మ చీరల కోసం 339.73 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రకటనలో తెలిపారు మంత్రి. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుణ్ణి వెతుక్కునే దుస్థితిలో ఉందన్నారు. బీజేపీ విభజన రాజకీయాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదన్నారు. తెలంగాణ మోడల్ని దేశమంతటా అందించాలని మేధావులు, ప్రజాస్వామ్య సంఘాల ఉద్యమ నేతలు కోరుకుంటున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయం, అక్కడ బీజేపీ అభ్యర్థి ఇప్పటికీ 3వ స్థానంలోనే ఉన్నారు. కాంగ్రెస్ 2వ స్థానాన్ని నిలుపుకోవడం కూడా చాలా గగన కుసుమంగా మారింది వాళ్ళకు. బీజేపీ విభజన రాజకీయాలని తెలంగాణ ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. తెలంగాణ ఒక చైతన్యవంతమైన సమాజంగానే నిలబడి ఉన్నది. తెలంగాణలో ఆ చైతన్యమే ఉంది. దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణ రాష్ట్రంలో పండుగలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తలసాని. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నామన్నారు. హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు. ఒక మనసు ఉన్నటువంటి మహారాజు ముఖ్యమంత్రి గారు ఉండడం మూలాన ఈ రోజు పేదవాళ్లకు 2014 తెలంగాణ రాకముందు పెన్షన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉండే, ఇచ్చే 200 నెలల కనీసం 10 జాగాల తిప్పుతుండే. ఆర్టీఓ గానీ, ఎంఆర్ఓ గానీ, గుడి గానీ, బడి ఇట్లా తిప్పుతుండే. బట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు 2000 పెన్షన్ చేసి ఈ 2016 చేయడం మూలాన వాళ్లకు ఒక పెద్ద భరోసా. ఇదిలా ఉంటే హన్మకొండ జిల్లా ఎలికతుర్తి మండలం తిమ్మాపురంలో మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏ అధికారి ప్రజాప్రతినిధికి రోడ్డు బాగోలేదని మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని కాన్వాయి ముందు బైఠాయించారు. రోడ్డు సరిగా లేక గ్రామంలో స్కూల్ బస్సు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తామని 2 ఏళ్లుగా దాటవేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. సిట్టింగ్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటన కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో జోషించడానికి సభలు, సమావేశాలు నిర్వహిస్తుంది. గ్రామాలకు, మండలాలకు ఇన్ఛార్జీలను నియమించింది. సీనియర్ నేతలతో క్యాంపెయిన్ కమిటీ వేసింది. ఈ కమిటీకి సీనియర్ నేత మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని కన్వీనర్ గా నియమించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి వివాదాలకు మరింత పదును పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో నెలకొన్న తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా జాగ్రత్త తీసుకుంటుంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రతి అనుబంధ సంఘాల ద్వారా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఒక రౌండ్ ఇంటింటా ప్రచారాన్ని పూర్తి చేసింది. ఇక పార్టీలో అనుబంధ సంఘాలుగా ఉన్న విభాగాలకు సైతం కీలక బాధ్యతలు కేటాయించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాదాభివందన కార్యక్రమాన్ని మునుగోడులోనే చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ విభాగాన్ని పూర్తిగా ఎన్ఎస్యుఐకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. సుమారు 1000 మంది 100,000 ఓటర్లకు పాదాభివందనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. అక్టోబర్ 2 నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నారు. భారతీయుడు తరాలు బూత్ జోడో కార్యక్రమాన్ని తలపెట్టనున్నారు. ప్రతి బూత్ స్థాయిలో యూత్ కాంగ్రెస్ నేతలు వెళ్లి ఓటు అడగనున్నారు. ఒక్క మునుగోడుకే ఈ కార్యక్రమం పరిమితం కాకుండా వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామంటుంది కాంగ్రెస్ పార్టీ. బూత్ జోడో కార్యక్రమానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ నేతలు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఎన్ఎస్యుఐతో పాటు మహిళా కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వింగ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మునుగోడులో అత్యధికంగా బీసీ ఓట్లు ఉండడంతో ఆయా విభాగాలను రంగంలోకి దింపనుంది కాంగ్రెస్ అధిష్టానం. గ్రామ గ్రామాన దండుగట్టి రాష్ట్ర నలుమూలలో చదువుకున్న యువకులను ఎన్ఎస్యుఐ 1000 మంది విద్యార్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి అక్కడుండే తండలలో కానీ, మారుమూల పల్లెలు కానీ, ఆ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి వాళ్ళను కలిసి ప్రజాస్వామ్యం యొక్క విలువను, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యతను,
ఈ ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ బీజేపీ కలిసి ధన ప్రవాహం ద్వారా మందు ద్వారా ఎట్లా సర్వనాశనం చేస్తుందో వివరించి చెప్పి మీ పాదాలకు దండం పెట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు భాగస్వాములు కాండి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్కి మద్దతుగా టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సిఎల్పీ నేత బట్టి విక్రమార్క మీడియాకి వెల్లడించారు. జరిగినటువంటి పీసీసీ డెలిగేట్స్ సమావేశంలో, రాష్ట్రానికి సంబంధించిన పీసీసీ డెలిగేట్ సమావేశంలో శ్రీ రాజ్మోహన్ ఉన్నితన్ గారు కండక్ట్ చేసినటువంటి సమావేశంలో మొదటి రెజల్యూషన్ యునానిమస్లీ ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినటువంటి పీసీసీ డెలిగేట్స్ అందరూ కలిసి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుణ్ణి, ఎగ్జిక్యూటివ్ కమిటీని, ఏఐసీసీ మెంబర్స్ని నామినేట్ చేయడానికి కానీ ఎలక్ట్ చేయడానికి కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి దఖలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగింది. ఇది ఒకటి. రెండవది, ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడితే, బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా నేను ప్రవేశపెడితే, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే పొన్నాల లక్ష్మయ్య గారు, శ్రీధర్ బాబు గారు దీనికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇచ్చారు. రెండవ రిజల్యూషన్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాబోయే ఎన్నికల్లో, జరగబోయే ఎన్నికల్లో మా అందరి ప్రీతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే సమావేశానికి వచ్చినటువంటి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగింది. ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు రజాకారులను తలపిస్తుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కూడా ఇవాళ ప్రశ్నించే గొంతులను సస్పెండ్ చేయడం అనేది పరిపాటిగా మారింది. ఆనాటి నిజాంను తలపించే రీతిలో కొనసాగుతున్న ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయినారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఇవాళ తెలంగాణలో కూడా రూపాయి కిలో బియ్యంలో మోదీ గారు 30 రూపాయలు దానికి సబ్సిడీ ఇస్తే 2 రూపాయలు కేసీఆర్ జమ చేసి ఇది సన్న బియ్యం నేనిస్తున్నానని చెప్పి వారు ప్రచారం చేసుకున్నారు. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది, నిధులు కేంద్రానివి. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఎలా వ్యవహరించారు దానికి తానే నిదర్శనం అన్నారు. కుడి భుజమని చెప్పి పార్టీ నుండి పంపించారని ఆరోపించారు. మురుగోడులో కూడా అదే తెప్పకొడతారు. మురుగోడు ప్రజానీకం రాజగోపాల్ గెలిపించి బీజేపీ గెలిపించి ఆ తదుపరి గెలుపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక నాలుగు ఇద్దరు చట్టాపట్ల తిరుగుతారు. మరి మమ్మల్ని ఒక్క నిలగొట్టి బీజేపీని ఒక్కదాన్ని నిలగొట్టి కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ చట్టాపట్ల చేస్తే మళ్ళీ ముచ్చట పెట్టుకుంటారు. అందరూ ఒకటే అయితే గుర్తుపెట్టుకో, అందరూ ఒకటే అయితే గుర్తుపెట్టుకో. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో గెలిచే 12 మంది ఎమ్మెల్యే ఎక్కడ పోయిందో కన్నా మళ్ళీ టీఆర్ఎస్ పోయింది. 12 మంది ఎమ్మెల్సీలు ఈ 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ పోయింది. ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏమైందని కాళ్ళ కట్టేస్తారు. కూతురు కూతురు ఎవరంటే వాళ్ళు జైలు పెట్టచ్చు, నాలాంటి వాళ్ళు నిలబడి బయటకు పెట్టచ్చు. హుజరాబాద్ లో ఎట్లంటే కర్రి రాసి మాదవెట్టిల్లో కేసీఆర్ కో మద్యం నమ్ముకున్న కేసీఆర్, డబ్బు నమ్ముకున్న కేసీఆర్, మురుగోడులో కూడా అదే దెబ్బ కొడతారు. మురుగోడు ప్రజానీకం రాజగోపాల్ గెలిపించి బీజేపీ గెలిపించి. 8 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా చెట్లకు మొండి చేయి చూపుతుందని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఇక్కడే పక్కనే చేస్తున్నారు. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, గత 8 సంవత్సరాల నుండి మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో, ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందనేది ముందు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటూ తిరగడం కాదు. మీరు కూడా 8 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. 8 సంవత్సరాలలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏందనేది ప్రజలకు చెప్పాలి. పాదయాత్రలు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? 130,000 ఉద్యోగాలు ఇప్పటికే ఫిలప్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు, మరొక 90,000 ఉద్యోగాలను ఫిలప్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అనౌన్స్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖాళీలున్న మీ డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో కనీసం దాన్ని ఫిలప్ చేసే ప్రయత్నం అని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందా? మరి ఏ హక్కుతోనే మీరు మా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారనేది రాష్ట్ర అధ్యక్షులు ప్రశ్నించుకోవాలి. స్థాయికి మించి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం బీజేపీనే ఉందని చెప్పుకుంటారు కదా, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇస్తున్నారా? ఓదెకాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎక్కడైనా ఉందని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేయాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నారని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసినా ఈ ప్రజలు నమ్మరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంటా ఉంటారు, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఇప్పటికీ తెలంగాణ ప్రజలందరూ సంపూర్ణంగా నమ్ముతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐటీఆర్ ఎందుకు క్యాన్సిల్ చేసినని ముందు మా కాన్స్టిట్యూన్స్ వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా దగ్గర రావిరాలలో వచ్చేది ఐటీఆర్. మరి ఐటీఆర్ మీరు 8 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించలేకపోతా ఉన్నారు? ఇవన్నీ సమాధానాలు చెప్పి ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా మొండి చేయి చూపుతున్న మీరు మీకు పాదయాత్ర చేసే అర్హతనే లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీరు చేస్తున్న పాదయాత్ర బూటక యాత్ర మీరు స్వార్థం కోసమో అధికారం కోసమే చేస్తున్న తప్పిస్తే ప్రజల కోసం కాదనేది తెలంగాణ ప్రజలు గమనించున్నారు. ఈ 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పరిగిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్ షర్మిల మాట్లాడారు. 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు కాదు 8 ఏళ్లగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేశాడు? కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి, పరిగి నియోజకవర్గానికి ఏం చేశాడు? పరిగి పట్టణానికి ఏం చేశాడు? మీ పల్లెలకు ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ బిడ్డలకు ఏం చేశాడు? ఒక్క రకంగానైనా మేము లబ్ధి పొందాము అనగలరా? అన్ని వర్గాలను మోసం చేశాడు కదా కేసీఆర్ సారు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ అన్నాడు కదా. బట్టలు ఫ్రీ అట, యూనిఫామ్లు ఫ్రీ అట, బుక్కులు ఫ్రీ అట, భోజనం ఫ్రీ అట, ఆ పిల్లలకు ఏదైనా జబ్బులు వస్తే అది కూడా ఫ్రీగా, వైద్యం కూడా ఫ్రీ అన్నాడు కదా. ఎక్కడిస్తున్నాడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా, ఇచ్చాడా? అది మోసమే. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా, మరి ఇస్తున్నాడా? అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు కదా, అంతకుముందు అల్లుడే లేడు పాపం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆయనే పాపం మన బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండు, లేకపోతే మన బిడ్డలకు పెళ్లిళ్ళు ఎక్కడాయే? డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, ఆత్మగౌరవ ఇల్లన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కరికైనా ఇచ్చాడా? ఒక్కరికైనా ఇచ్చాడా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చాడా? పోడు భూములకు పట్టాలన్నాడు, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, ఇచ్చాడా? ఉచితంగానే ఎరువులు అన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? మరేమనాలే ఈయనను? ముఖ్యమంత్రి అనాలా, మోసగాడు అనాలా? ఏమనాలే? మాట నిలబెట్టుకొని మోసగాడు అనక ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమంటారు? అదే అనాలి కదా, అదే చేశాడు కదా, మోసమే చేశాడు కదా. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు, బంగారు తెలంగాణ అన్నాడు. ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచాడు, రైతులకు వెన్నుపోటు పొడిచాడు, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ప్రతి వర్గానికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఒక్క వర్గానైనా ఆదరించాడా కేసీఆర్ గారు? ఒక కేసీఆర్ గారు తప్పితే ఎవరు బాగుపడ్డారు ఈ బంగారు తెలంగాణలో?